నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పార్కులోని వెంకట్రావుపల్లి ఎస్టీ కాలనీలో గత 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షం కారణంగా వంట వండుకునే పరిస్థితి లేక నీళ్లు ఇళ్లలోకి చేరడంతో ఆకలి తీర్చమని ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తపరిచి తహసీల్దార్ కృష్ణప్రసాద్కి కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్టీ కాలనీవాసులో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో కనీసం వంట వండుకునే పరిస్థితి లేదని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే స్పందించిన ఆత్మకూరు తహసీల్దార్ కృష్ణప్రసాద్ 30 మందికి హోటల్లో భోజనాలు అందించి వారి ఆకలి తీర్చారు. కాలనీ పరిస్థితిని పరిశీలించి అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు ఉన్నతాధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఆర్థిక సహాయాన్ని చేయాలి చేయాలి ఆర్థిక సహాయాన్ని చేయాలి ఇవ్వాలి నిత్యావసర వస్తువులను ఇవ్వాలి కల్పించాలి చేయాలి సహాయక చర్యలను చేయాలి వర్షాల్లో సహాయక చర్యలను చేయాలి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లిలో నివసిస్తున్నటువంటి కప్పల యానాదులు వాళ్ళ యొక్క గృహాలు చూస్తే ఆనాడు కట్టించినటువంటి ప్రభుత్వం కట్టించినటువంటి గృహాల్లో ఈ రోజు ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు కాంట్రాక్టర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రభుత్వం కట్టించాల్సింది పోగొట్టి కాంట్రాక్టర్లకు అప్పగిచ్చారు. దాన్ని కాంట్రాక్టర్లు తినేశారు. వాళ్ళకి అర్థం కాని పొజిషన్లో ఈరోజు ఆ ఇళ్లున్నాయి. ఆ ఇళ్లను మరమ్మతులు చేసుకునేటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు లేదు. వర్షాల్లో ఉండాల్సిన పరిస్థితి, ఎండలో తట్టుకో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఈ రోజు 2-3 రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ నివసించేటువంటి అవకాశం లేనే లేదు. దీన్ని ప్రభుత్వం పరిశీలించాలా. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుని ఇండ్లని రిపేర్ చేయించాలా. అదేవిధంగా వాళ్ళకి ఆహార వసతిని ఏర్పాటు చేయాలా. మనకు పక్కనే మున్సి ఆత్మకూరు టౌన్లోనే బైపాస్ రోడ్లో ఉన్న ఎస్టీ కాలనీ ఆంజల్ బొమ్మ కాడ ఈ కాలనీలో ఉన్న గిరిజన్స్ అంతా వాళ్ళు వారం నుంచి సరిగా అన్నం వండుకునే పరిస్థితి లేదు. కట్లన్నీ తడిసిపోయినాయి. కట్లు లేవు. వాళ్ళంతా కట్లతో అన్నం వండుకునే వాళ్ళు కింద ఊట ఇళ్లలో ఊట వస్తుంది. ఊట వచ్చి దానివల్ల అన్నం వండుకునే పరిస్థితి లేదు. కొన్ని ఇళ్ళు అయితే ఉరుస్తున్నాయి. వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదు. ఎక్కడా కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళకి అందువల్ల వాళ్ళకి ఈ వర్షాలకు ముందు ఈ మధ్య అంతా లాక్డౌన్ ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో అన్నం కూడా వండుకోలేని పరిస్థితుల్లో అందరూ ఆ ఎంఆర్ఆవు గారికి చెప్పుకునే దానికి వచ్చిండ్రు. అందరూ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి, ఆర్థిక సాయం అంటే మేము భీమి ఇస్తే సరిపోద్ది అని చెప్పి చెప్పుకుంటుండ్రు. అటు కాకుండా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలా. ఇప్పుడు ఈ పూట అన్నం వండి పెట్టే పరిస్థితి కూడా అన్నం కూడా వండి పెట్టాలని చెప్తుండ్రు. వాళ్ళకి అన్నం కూడా లేని పరిస్థితి వచ్చింది. అందువల్ల అందరూ వచ్చిండ్రు. వాళ్ళు ఇళ్లలో కట్టి పొల్ల పెట్టి పొయ్యి పెట్టి మంటేసే పరిస్థితి లేదు. అందువల్ల మన తహసీల్దార్ గారు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెబుతూ ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వాలని చెబుతూ మేము కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం.